మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము గత 35 సంవత్సరాల నుంచి ఇప్పుడు సీఎం గారు నివసిస్తున్న ఇంటికి ముందుగానే మేము ఇల్లు వేసుకొని నివసిస్తున్నాం. మా మధ్యక ఆయన వచ్చింది 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్ళలో నిన్న గాక మొన్న ఆయన మాతో దొంగతనంగా సంతకాలు చేయించుకొని ఇల్లు ఖాళీ చేయించాలంటున్నారు. జగనన్న ఇల్లు కట్టిస్తాను, జగనన్న కాలనీలు, ఇవన్నీ బోటకం. ఎందుకనంటే ఆయన ఇంటి ముందు పేదవాళ్ళు నివసిస్తాంటే పేదవాడు నా ఇంటి ముందు ఉండకూడదని కోల్దేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని మేము పవన్ కళ్యాణ్ గారికి మేము మా సభాముఖంగా తెలియజేయడానికి మేమందరం వచ్చాం. మాకు ఇచ్చిన స్థలాలు ఎక్కడంటే చాలా అడవి మధ్యన. అక్కడికి వెళితే రోజుకు ఒక ఆడపిల్ల రేప్ చేయబడుతుంది. ఆ ఇచ్చిన స్థలాలు అలాంటి స్థలాలు. అలాంటి స్థలాల్లో నివసిస్తారా ప్రజలు? నివసిస్తారా? మేము ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారికి పేదవాళ్ళకి ప్రతినిధిగా ఉన్నారు ఆయన. ఈ పేదవాడి గోడు విని మా అందరికీ న్యాయం చేస్తారని మేము రావడం జరిగింది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసం నేను ప్రజాప్రతినిధిగా వచ్చానన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రజా ప్రతినిధి, ప్రజా ద్రోహ. ఈ రకంగా మేము ప్రశ్నిస్తున్నాం. పేదవాళ్ళకి న్యాయం చేయాలి, పేదవాళ్ళని కాదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ మీదకి జేసీబీలు పంపించి తోసేస్తారా? మేము పేదవాళ్ళం అని కనికరం లేకుండా 320 గృహాలు అక్కడ 35 ఏళ్ల నుంచి జీవనం చేస్తాంటే ఈరోజు బయటకు తోసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని ఈ వేదిక ముఖంగా మేము తెలియజేయడానికి వచ్చాం. మాకు ఇల్లు లేదండి, 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు ఏమి న్యాయం చేయలేదు. మీ ఇల్లు పీకేస్తాం, మాకు భయం వేస్తుంది. మేము అక్కడ ఉండట్లేదు మమ్మల్ని. మేము మాకు తడేస్తుంది. మేము ఉండలేమండి. మాకు ఇల్లు మాకు న్యాయం చేయకపోవని వచ్చామండి. మాకు మాకు ఇల్లు లేవు, మాకు ఇల్లు లేవు. మేము ఉండటానికి లేదు. నేను తెల్లారలేస్తే పొలం పోతాం కూలి పనికి. మాకు ఏమి ఆధారాలు లేవు. ఇల్లు పీకేస్తామంటే నిద్రారాలు లేవు. మేము తిండకుండా వండకుండా పడుకుంటున్నామండి, చచ్చిపోకుండా. మాకు న్యాయం చేస్తారని వచ్చానండి. వెనక మళ్ళీ పోలీసులు ఉండారు ఆయన. మాకు భయం వేస్తుందని అన్నా కానీ ఏమమ్మా ఇక ఎటు పోవడానికి పొలం పోయి పొద్దున పోతాం, సాయంత్రం వస్తాం. మీ ఇల్లు తీసేస్తున్నప్పుడు మీ ఇల్లు వేరే పట్టాలు ఇస్తున్నప్పుడు దాని ఇల్లు కట్టించేస్తున్నారా? నాకు అసలు చోటు కూడా ఇవ్వలేదండి. పట్టాలు కూడా ఇవ్వలేదా? అసలు ఏమీ ఇవ్వలే నాకు. అంటే ఖాళీ చేసేమన్నారు? ఖాళీ చేస్తాము, తీసేస్తాము, కేం పెట్టి నెట్టేసేస్తాం అంటున్నారండి. ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు? ఎవరు? గవర్నమెంట్ ప్రభుత్వ అధికారి వెంకటరెడ్డి. ఎవరమ్మా? రామిరెడ్డి, రామిరెడ్డి. అసలు డ్రాన్ కూడా చెప్పను కూడా చెప్పలేదండి. మాకు మీకు ఎంతమంది కుటుంబ సభ్యులు మీ ఇంట్లో? ఏంటండి? కుటుంబ సభ్యులు ఎంతమంది మీ ఇంట్లో? పిల్లల ఇద్దరు కొడుకులు. ఆ కొడుకులకి ఇద్దరికి ఒక ఇద్దరు. మీరు ఒక్కలే ఉంటారా? ఒక్కదానే ఉండమని చేసుకోండి అని అన్నారు. ఏం ఏడిచినా ఏడుతున్నానండి. ఇంటో ఉండి నేను బయటికి వాడాలి ఇక. మీరు మాట్లాడండి. నమస్కారం సార్, నేను అక్కడ స్థానికంగా వాలంటీర్గా పనిచేస్తున్నాను సార్ 2 ఏళ్ళ నుంచి. ఈ ఇల్లు పీకేసే క్రమంలో జగన్ గారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా న్యాయం చేస్తానని చెప్పేసి అంటే నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను సార్. వాలంటీర్ అంటే ప్రభుత్వం ఇచ్చే వాలంటీర్? ఇప్పుడు రాజీనామా చేసే వచ్చానండి ఇక్కడికి. రాజీనామా చేసి వచ్చానండి ఇక్కడికి. నాకు అప్ప చెప్పిన ఇల్లులు 120 ఇల్లులు సార్. ఆ కట్ట మీద, ఆ కట్ట మీద 120 ఇల్లులకి నేను వాలంటీర్గా చేస్తాను సార్. అయితే ఈ ఇల్లులు పీకేసే క్రమంలో మమ్మల్ని ఎలా వాడుకుంటున్నారంటే వాలంటీర్ని, మీరు వాళ్ళ జనాల్ని భయపెట్టైనా మీరు అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్తున్నారు సార్. ముఖ్యంగా మీ వాలంటీర్లు ఇల్లు ఖాళీ చేసి బయటికి పోతేనే మిగతా వాళ్ళు కూడా కదులుతారని చెప్పేసి మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారు సార్. నా తండ్రికి 76 ఏళ్ళు, నా తల్లికి 60 ఏళ్ళు సార్. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు సార్. నేను ఈ రోజున నాకు 3 నెలల నుంచి గౌరవ వేతనం వేయకపోయినా సరే ఆ గౌరవ వేతనాన్ని వదిలేసుకుని నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను సార్. మీరు మాకు అండగా ఉంటారనే ఒకే ఒక పాయింట్ కోసం మీ దగ్గరకు వచ్చాను సార్. సంతకాలు కూడా ఎలా పెట్టించుకున్నారంటే మీకు ఇల్లు కట్టించిస్తాం,
మీ ఇళ్ళకి గౌరవ వేతనం వేస్తాం మీ ఇళ్ళకి సారీ కాంపెన్సేషన్ వేసి మీకు ఇళ్ళు కట్టిచి మీరు ఆ ఇంట్లోకి వెళ్ళే దాకా మీ ఇళ్ళ జోలికి రాము అని అన్నారు సార్ జనాలతో ఈ రోజున నష్టపరిహారానికి సంతకాలు పెట్టించుకున్నారు నష్టపరిహారాలు అందులో 100 మందికి 120 మందికి వేశారు మిగతా వాళ్ళకి వేయలేదు సార్ వేయిన వాళ్ళు ఇళ్ళు అడుగుతుంటే మేము వేస్తాం మీరు ముందు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని చెప్పేసి స్థానికంగా మేక వెంకటరామరెడ్డి అనే వ్యక్తి అసలు ఆడవాళ్ళం అని కూడా లేకుండా మమ్మల్ని వాలంటీర్లు సార్ మమ్మల్ని ఎలా తిడుతున్నాడంటే అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రీతిగా మమ్మల్ని తిడుతున్నాడండి స్థానికంగా ఎవరైనా నిలబడి కోర్టు ద్వారా వెళ్ళి ఏమైనా న్యాయం చేద్దామని చూస్తున్నటువంటి ఇటువంటి మహిళల్ని కూడా నలుగురిలో పట్టుకుని అసలు అసభ్యకరంగా సార్ అది ఈ సభాముఖంగా చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ సార్ లంజలు లంబడీలు అని చెప్పేసి తిడుతున్నాడండి వెంకటరామరెడ్డి అనే వ్యక్తి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి మేము చెప్పేదే జరిగింది మేము చేసేదే జరిగింది మిమ్మల్ని కొక్లేలు పెట్టి దున్నిచేస్తానని చెప్తున్నాడు సార్ నిన్న సాయంత్రం అయితే స్థానికంగా కొంతమందిని పిలిపించి మీరు రేపటి కల్లా ఖాళీ చేసేయాలి ఇల్లు ఖాళీ చేయకపోతే కొక్లేన్లు వస్తాయి ఇంట్లో సామాన్లతో సహా దున్నిచ్చేస్తాము మీరెవరి దగ్గరికి వెళ్ళినా మాకు మాకు భయం లేదు ఇది మా రాజ్యం అని అంటున్నారు సార్ చెప్పాలంటే సీఎం గారి ఇల్లు కాంపౌండ్ వాళ్ళు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలకట్ట మీద ఆయన కూడా ఆక్రమించుకొని కట్టుకున్నారు సార్ వాళ్ళు కూడా ఇవాళ మా పేదవాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నారు సార్ మేము బ్యాక్ సైడ్ ఉంటాం సార్ సీఎం గారికి ఆయన ఇంటి చుట్టూ 400 ఇల్లు ఉండే సార్ అపార్ట్మెంట్లో వెళ్ళాల్సిన వాళ్ళకి లేని సెక్యూరిటీ మా వల్ల ఇబ్బంది అని చెప్పేసి మమ్మల్ని కఠినపు మాటలు మాట్లాడి మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు సార్ ఆయన ఇంటి ముందు అపార్ట్మెంట్లు ఉండే వెళ్ళాల్సి ఉండే సార్ వాళ్ళు ఏం కాదు సార్ ఎనకమాల బ్యాక్ సైడ్ ఉన్న పేదవాళ్ళని మమ్మల్నే ఖాళీ చేయమని చెప్తున్నారు సార్ అదంటే మీ దిక్కున్న గారు చెప్పుకోండి సార్ ఎంట్రన్స్లో మేము 35 సంవత్సరాల నుంచి మేము ఉంటాం సార్ మీరు మా తల్లిదండ్రులు మమ్మల్ని 6 నెలల పిల్లల నుంచి తీసుకొచ్చి ఉంచారు సార్ అక్కడ ఇవాళ మీరు దిక్కున్న గారు చెప్పుకోండి మీరేం చేస్తారో చేసుకోండి మేము చెప్పిందే వేదం మీరు ఏదైనా ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోండి కానీ మీరు ఇక్కడ నుంచి రేపొద్దు ఖాళీ చేయకపోతే ఆళ్ళ రంగేశ్వరరెడ్డి గారు కరెంట్ తీసేస్తానన్నారు సార్ మీ ఇష్టం కరెంట్ కూడా కట్ చేస్తాను మీ ఇష్టం మీరు రాకపోతే మీ ఇల్లు తగ్గించేస్తాను మీరే చేసుకోండి అసలు మిమ్మల్ని మాట్లాడే పని లేదు సార్ ఆళ్ళ రామకృష్ణారెడ్డితో పాటు సార్ మేఘా రామిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి అని ఇద్దరు ఉండరు సార్ వాళ్ళకి వాళ్ళిద్దరూ కనీసం వాళ్ళకి ఆ ఇళ్ళ మీద ఏ హక్కు కూడా లేదు సార్ వాళ్ళు వాళ్ళకి ఏ హక్కు కూడా లేదు సార్ వాళ్ళకి అవును సార్ బుర్రమక్కల వేణుగోపాల్ రెడ్డి సోమను రామిరెడ్డి సార్ వాళ్ళిద్దరికి ఏ హక్కు కూడా లేదు సార్ ఒకప్పుడు ఈయన నంబర్గా ఉండేవాడు సార్ మేఘా వెంకటరెడ్డి రామిరెడ్డి కూడా ఉండేవాడు సార్ వీళ్ళు ఏది చెబితే అది ఆర్కే గారు చేస్తారు సార్ ఇంకో విషయం ఏంటంటే మున్సిపాలిటీ కమిషనర్ కూడా మేము వెళ్ళి అర్జీలు పెడుతుంటే వీళ్ళకి చెప్పన్నారు సార్ వెళ్ళి వీళ్ళు ఎవరు సార్ మేము చెప్పడానికి మా ఇళ్ళకి వీళ్ళు ఎవరు సార్ అసలుకి మేము ఎలా బతకాలి సార్ మేము మా తల్లిదండ్రులు లేచుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ నేను డ్రైవర్ని సార్ 15,000 వస్తుంది సార్ నాకు నాకేం మిగులుతుంది సార్ నాకు మా తల్లి తెల్లపల్లి శ్రీనివాసుల గారు మాకు ఇంకా మాట్లాడి చాలా అండగా ఉండరు సార్ మాకు మీరు కూడా దయించి మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్ 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 లేకపోతే సార్ కూడా ఇంకా పెద్దవాళ్ళతో మాట్లాడారు సార్ అడిగిన వాళ్ళ దగ్గర పట్టాలు మళ్ళీ వెనక్కి లాగేసుకుంటాం ఎవరికైతే నష్టపరిహారాలు పడినాయో వాళ్ళని రెవెన్యూ యాక్ట్ కింద నష్టపరిహారాలని తిరిగి వసూలు చేయగలం మేమేమైనా చేయగలం మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్ సార్ ఇందులో కొంతమందికి ఇల్లు ఇవ్వలేదు సార్ ఎందుకు ఇవ్వలేదంటే మీకు అది లేదు ఇది లేదని చెప్పి చెప్తున్నారు సార్ మేము దగ్గర దగ్గర 35 సంవత్సరాల నుంచి చిన్న పందిరి వేసుకొని అక్కడి నుంచి ఇల్లు వేసుకొని తర్వాత చిన్న చిన్నగా ఇటుకలు కట్టుకొని రేకుల చెట్లు వేసుకున్నాం సార్ ఈరోజు మీకు నష్టపరిహారం ఇస్తేస్తాము మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి చెప్తున్నారు సార్ సార్ పేదవాడు అంటే ఉన్న ఇల్లు తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ కనీసం మాకు అక్కడ ఇల్లు తీస్తున్నారు దానికి హక్కుగా ఇంకొక ఇల్లు ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నాం సార్ ఇప్పుడు కొత్తగా మేము ఇంటికి అప్లై చేస్తుంటే మీరు రూల్స్ పెట్టచ్చు సార్ మీరు పునరావాసం ఏర్పాటు చేయమని మేము అడుగుతున్నాం సార్ మా ఇల్లు తీసేస్తున్నారు దానికి బదులుగా పునరావాసాన్ని మాకు కల్పించండి కనీసం 2 సెంట్లు అన్న స్థలం మాకు ఇప్పించండి అని కోరుతున్నాం సార్ ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గరలో ఉన్న దాదాపు 300 ఇళ్ళమ్మా అందరికీ కలిపి 320
రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి నివాసం ఉన్న చోట ఇలాంటి అన్యాయాలు ఇలాంటి తప్పిదాలు జరిగితే మటుకు సరైన విధంగా అనిపించుకోదు రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతా దృష్ట్యా ఖాళీ చేయిస్తున్నామని అధికారులు చెప్తుంటే ఖాళీ 35 సంవత్సరాల పై నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళకి కనీసం ప్రత్యామ్నాయ వసతులు కల్పించకుండా అడుగుతుంటే బెదిరించి పచ్చిబూతులు తిడుతూ స్త్రీలను చూడకుండా ఆడవారిని చూడకుండా ఇలాంటి ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రతినిధులే ఆడపడుచులను ఇలా పచ్చిబూతులు తిడతా ఉంటే బయట మానభంగాలు జరగకుండా ఇంకేం జరుగుతాయి ఆ దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వ నేతలు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను స్వయంగా చెప్తున్నాను మీ చుట్టుపక్కల ఉన్న పేదల ఇళ్ళే ఇలా అన్యాయంగా కూల్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది దీనిని మానవతా దృక్పథంతో పెద్ద మనసుతోటి ఈ తాడేపల్లి అమరారెడ్డి కాలనీ ప్రజలకి సంపూర్ణ న్యాయం చేయండి భద్రతా దృష్ట్యా ఏదైనా ప్రత్యేక అవసరాలు ఉంటే మటుకు ముందు పునరావాసం కల్పించి వారి పక్క ఇళ్లలో ఉంటున్నారు అలాంటి పక్క ఇళ్ళు కట్టించి వారికి సరైన వసతులన్నీ కల్పించి అక్కడ మార్చాల్సింది తప్ప ఇలాగ రాత్రి రాత్రి వెళ్ళిపోమని చెప్పడం బెదిరించడం ఇలా మీరు బెదిరించి భయపెడితే మటుకు ప్రజలు ఎవరు భయపడరు ప్రజాస్వామ్యం ఇలా భయపెట్టి భయభ్రాంతుల్ని చేస్తే అలాంటి ప్రజలకి జనసేన పార్టీ అండంగా ఉంటుంది మా నాయకులు అండంగా ఉంటారు నేను అండగా ఉంటాను పెద్ద మనసుతోటి మేము అర్థం చేసుకోగలం భద్రతా దృష్టి ఏదైనా సమస్యలు ఉంటే అది మాట్లాడుకోవచ్చు చెప్పచ్చు చెప్పే విధానం ఉంటుంది ఇద్దరు కొడుకులు కూడా పక్కన లేరు ఆవిడ దగ్గర అలాంటి తల్లిని తీసుకెళ్ళి మీరు ఊరు అవతల పడేస్తాను ఇల్లు బాకీలు లేకుండా పట్టాలు ఇవ్వలేదు ఇంకా ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి పోతారు ఏదో మామూలు వేరే కాదు స్వయాన ముఖ్యమంత్రి ఉండే స్థానంలోనేది దీని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టుకొని మీరు దీనికి ఈ 320 పైచిలుకున్న కుటుంబాలందరికీ మీరు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాతే వారిని మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలి తప్ప కూల్ చేసే మటుకు మా నాయకులతోటి మేము తదుపరి వాళ్ళకి అండదండలుగా ఉండేది ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో మా నాయకులందరికీ మా కృష్ణా జిల్లా నాయకులందరికీ నేను స్వయంగా తెలియజేసుకుని మీకు అండగా ఉంటానని తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ